హిందువుల ఆరాధ్య దైవమైన రామ మందిర నిర్మాణానికి ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరు జిల్లా ఒదిగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలో ఆలయ రామ మందిర నిర్మాణం నిధి సమర్పణ కొరకు బీజేపీ శ్రేణులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో గడప గడప నుండి రామ మందిరానికి నిధిని సమకూర్చాలని అన్నారు. అయోధ్య రామ మందిరానికి విరాళాలు స్వీకరించి రామ మందిర నిర్మాణం గురించి ప్రజలకు వివరించాలని అన్నారు. రామ మందిర నిర్మాణం కొరకు నిధి సమర్పణలో ప్రజలందరూ భాగస్వామ్యం అయ్యేటట్లు చూడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రంగారావు, రోసయ్య, సంతోషం, రాధాకృష్ణ, బాలకృష్ణ, భాస్కర్, మాల్యాద్రి, రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఇది రామ జన్మభూమి సంబంధించినటువంటి రామునికి సంబంధించినటువంటి జన్మభూమి ఆ యొక్క స్థలాన్ని రామ జన్మభూమి ట్రస్ట్కి అప్పచెప్పడం జరిగింది. అనేక వందల సంవత్సరాల నుంచి వివాదంగా ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా తెలుసు. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఎవరిని కూడా నొప్పించకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఈ యొక్క రామ జన్మభూమిని ట్రస్టీకి అప్పచెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం, ఏదైతే కరసేవ కావచ్చు, అనేక కార్యక్రమాలు రామ పాదుకులు కావచ్చు, మన ప్రాంతాల నుంచి కూడా మనందరం కూడా వెళ్ళడం జరిగింది, అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే రాముల వారి గుడిలో ఈరోజు అక్కడ నిర్మించేదానికోసంగా భారతదేశంలో ఉన్నటువంటి వారి అందరిని కూడా కలుపుకొని అందరిని కూడా భాగస్వామ్యం చేసే విధంగా ఈరోజు ఆ యొక్క గుడిలో భాగస్వామ్యం చేసే విధంగా భారతీయులందరూ కూడా వారికి తోచినటువంటి నిధి సమర్పణ ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. 15వ తారీఖు స్టార్ట్ అయింది ఈ యొక్క నిధి సమర్పణ కార్యక్రమం. 31వ తారీఖు వరకు, జనవరి 31వ తారీఖు వరకు ఈ యొక్క నిధి సమర్పణ కార్యక్రమం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు అన్ని ప్రాంతాల్లో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ మనందరం కూడా గమనించాలి, అయోధ్య గుడి కట్టడానికోసంగా అనేక స్వచ్ఛంద సమస్యలు, అదేవిధంగా చాలామంది ముందుకు రావడం జరిగింది. మేము ఆ గుడి కట్టిస్తామని, కానీ ఈ రాముల వారి గుడి అందరూ కూడా భాగస్వామి ఉండాలని, భక్తులందరూ కూడా నా గుడిగా భావించాలని, మన గుడిగా భావించాలని ఆలోచనతో 10 రూపాయల దగ్గర నుంచి వారు ఎంత ఇచ్చినా సమర్పణ చేసినా తీసుకునే దానికోసంగా రామ భక్తులందరూ కూడా ఈరోజు పర్యటన చేస్తూ ఉన్నారు. కలిగిరిలో ఈరోజు ప్రారంభోత్సవం, ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా శ్రీరాముని యొక్క ఆశీస్సులు పొందాలని కోరుతూ ఉన్నాం.